రఘుత్తంపల్లి అక్కా చెల్లెళ్ళు అన్న తమ్ములందరికీ కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు తంపి భూమయ్య గారు, శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ చంద్రమౌళి గారు, మండల పార్టీ అధ్యక్షులు అంబటి శివప్రసాద్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబటి బాలేజీ గౌడ్ గారు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మంది అనిల్ రెడ్డి గారు, సర్పంచ్ దేవిరెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. వెంకట్ గౌడ్ రాష్ట్ర బీజేపీ స్టేట్ మెంబర్ వెంకట్ గౌడ్ గారు, అదేవిధంగా మహేందర్ గారు, నేపాల్ గారు, రంజిత్ గారు, వేదిక మీద ఉన్నటువంటి చిట్టాపూర్ ఎంపీటీసీ సభ్యులు భాస్కర్ రెడ్డి గారు, సాయి రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, వేదిక ముందున్నటువంటి గ్రామ పెద్దలు, ముఖ్యంగా మా అక్కా చెల్లెళ్ళు, మిట్ట మధ్యాహ్నం ఎండ కొడుతుంటే కూడా ఇంత గొప్పగా బోనాలతోటి స్వాగతం పలికినటువంటి మా అక్కా చెల్లెళ్ళు అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజళ్ళు. నేను చెబుదామనుకున్న మూడు ముక్కలు సర్పంచ్ గారు చెప్పారు. నేను పోయిన ఎలక్షన్లకు వచ్చినప్పుడు గిన్నెల గ్రామ పంచాయతీ నడుస్తుండే. నేను సింగిల్ విండో చైర్మన్ ఉన్నప్పుడు, విజయశాంతి గారు ఎంపీ ఉన్నప్పుడు ఎప్పుడో శిలాఫలకం వేసి మీ గ్రామ పంచాయతీ ఊర్లో పునాదుల కాడికే ఆగిపోయింది. మీకు అందరికీ తెలుసు, ఆగిపోయినటువంటి గ్రామ పంచాయతీని నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కష్టపడి కంప్లీట్ చేయించి కొత్త గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని మీ ఊరికి నేను గెలిచిన 2.5 ఏళ్ళనే ఇచ్చినాను. చాలామంది అడుగుతారు, రేపు కూడా మళ్ళీ వచ్చి అడుగుతారు ఓట్లకు వచ్చినప్పుడు, మేము 10 ఏళ్ళ నుంచి ఎంపీ ఉన్నాం, మేము 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం, మాదే సర్కారు ఉంది, మేమే పైసలు ఇస్తామని చెప్తుంటారు. వాళ్ళని అడగాలి మీరు, 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం వచ్చింది, స్వర్గీయ లింగనను 14లో గెలిపించినాం, 18లో గెలిపించినాం, 2 సార్లు గెలిస్తే మరి మన ఊరికి కొత్త పంచాయతీ భవనమో, ఆగిపోయి పిల్లర్ల కాడ ఆగిపోయిన పంచాయతీ భవనమో ఎందుకు పూర్తి కాలేదో ఒకసారి దయచేసి అడగాలి. రేపు నా మీద పోటీ చేయడానికి వస్తున్నటువంటి నాయకులు కూడా 10 ఏళ్ళ నుంచి ఎంపీగా ఉన్నారు. మరి 10 ఏళ్ళ నుంచి ఎంపీగా ఉన్నారు కదా, ఎప్పుడైనా ఈ ఊరికి వచ్చి ఊర్లే గ్రామ పంచాయతీ సమస్య ఏంది, గడ చిన్న బంధు ఉంటుంది గ్రామ పంచాయతీ పక్కన, స్కూల్కు గ్రామ పంచాయతీకి మధ్యన ఆ రైతుల్ని పిలిచి కూర్చోబెట్టి ప్రభుత్వం నుంచి ఉపాధి హామీ పథకం నుంచి అది పూడిపించి గ్రామ పంచాయతీకో అంగన్వాడీకో ఇంకా దేనికో ఇంత జాగా ఆ రైతన్నలు నొప్పించి తీసుకుందామంటే దాన్ని కూడా కాంట్రవర్సీ చేసి పెండింగ్ పెట్టిర్రు. మీదే కదా ప్రభుత్వం, మీరే కదా 10 ఏళ్ళ నుంచి ఎంపీ, ఇంకా చిన్న బావి పొంద కొడుకోవడానికి ఎందుకు మీకు ఆలోచన రాలేదని ఒకసారి ఆలోచించాలి. 10 ఏళ్ళ నుంచి అధికారంలో ఉన్న పార్టీ కారగుర్తు పార్టీ,
నన్ను గెలిపించే కంటే ముందు అందరూ వాళ్ళే, ఎంపీటీసీలు వాళ్ళే, జడ్పీటీసీలు వాళ్ళే, అక్కడి నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు వాళ్ళే. ఎందుకు మరి మన ఊరికి ఒక రోడ్డు రాలేదో అడగాలి. తెలంగాణ వచ్చిన ఈ పదేళ్లలో రామక్కపేట నుంచి మన ఊరి దాకా ఒక కొత్త రోడ్డు రఘునందన్ రావు గెలిచి కొట్లాడి మా రోడ్లు ఖరాబైనాయి, మా కొత్త రోడ్లు ఇయ్యండి అని చెప్పేంతదాకా ఎందుకు మన ఊరికి ఒక కొత్త రోడ్డు వేయాలనే ఆలోచన పింఛన్ ఏదని రాగానే అడిగిండు. అట్లే అక్కడ ఒక అక్క కూడా అడిగింది, పింఛన్ ఇస్తలేరు, మా ఇంట్లో ఒక ఆర్టీసీ నౌకర్ ఉందని నాకు పింఛన్ వస్తలేదని అవస్థలు ఉన్నాయని. ఇట్లా అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొని మీ రోడ్లేసి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే మీ సమస్యలే నా సమస్యగా, మీ కష్టాలే నా ఎజెండాగా అసెంబ్లీలో మాట్లాడినా కొట్లాడినా తప్ప ఏ రోజు కూడా నేను పక్కదారులు ఆలోచించను. ఆఖరికి మా దళిత రైతన్నలు వచ్చిర్రు పొలాల కాడికి, ఎప్పుడో ఇచ్చిర్రు సార్ మా కరెంటు మీటర్లు లేవు, మోటార్లు లేవు, మా కరెంటు లైన్ కావాలని వచ్చిర్రు, ట్రాన్స్ఫార్మర్ కోసం అని వచ్చిర్రు. 2 రోజులలో మాట్లాడి మా దళిత రైతన్నలకి ట్రాన్స్ఫార్మర్లు ఇప్పించిన అన్న యాదుకుందా. మరి రేపు ఎంపీ గారు వస్తారు, నేను ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాను వస్తారు, ఒక్క మాట అడుగును మరి, ఒక్కసారి గెలిచి 2.5 ఏళ్ళు అధికారంలో ఉంటేనే మాకు ట్రాన్స్ఫార్మర్ వస్తలేదు, మాకు ఇబ్బంది ఉంది, కరెంటు లేదంటే మా కోసం అప్పటికప్పుడే మాట్లాడి కరెంటు ట్రాన్స్ఫార్మర్లు ఎమ్మెల్యే సార్ మంజూరు చేయించండి కదా. మరి మీదే కదా సర్కార్, మేము ఇంతమంది దళితులం ఉన్నాం కదా ఈ ఊర్లో, మాకు దళిత బంధు రావాలా వద్దా? వచ్చిందా? ఒక్కడి కూడా రాలేదా? అడగాలా వద్దా మరి దళిత బంధు కోసం? వచ్చిన పింఛన్లే కొట్టేస్తున్నారు. మరి కారు గుర్తు పెద్దల నిర్వాహకం గట్లుంటే నేను పువ్వు గుర్తుకి వెళ్ళి గెలిచిపోయి ఎప్పుడు మాట్లాడినా ఎప్పుడు కొట్లాడినా మీ కష్టాల కోసమే కొట్లాడినా తప్ప ఇంకోటి కాదు. మీకు యాదికుండాలే, దుబ్బాకలో కరోనా అనే మాయదారి రోగం వచ్చినప్పుడు ఓ తమ్ముడు అంబులెన్స్ కావాలని సెల్ ఫోన్లో ఆడియో రికార్డ్ చేసి నన్ను తీసుకుపోయేందుకు ఎవరు వస్తలేరు, దుబ్బాకలో అంబులెన్స్ లేదు, మాకు కష్టమవుతుందని ఏడ్చి ఒక వీడియో ఆడియో వైరల్ చేస్తే రాష్ట్రం మొత్తం చూసిరు కానీ ఎవరు అంబులెన్స్ కొత్త దుబ్బాక పంపలే. ఈ కష్టాన్ని చూసిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 50 లక్షల రూపాయలు నా సొంత డబ్బులు పెట్టి నేనే ఒక అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ఉన్న ఒక అంబులెన్స్ని ఇచ్చిన. నీకు గుర్తుండాలే, కరోనా మాయదారి రోగం వస్తే, భర్తకు రోగం వస్తే భార్య దగ్గరికి పోలేనటువంటి పరిస్థితి, కొడుకు రోగం వస్తే తల్లిదండ్రులు దగ్గరికి పోలేనటువంటి పరిస్థితి, అంత భయంకరమైన రోగం వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంటే దుబ్బాక పేద ప్రజలు ఉంటారని ఆలోచించి మీ అందరి కష్టాలు తీరాలని ఎప్పుడు ఎక్కడ ఎవరికి యాక్సిడెంట్ అయినా ఇబ్బంది అయినా పేద ప్రజలందరినీ ఆదుకోవాలనే ఒక మంచి లక్ష్యంతో 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీకు అంబులెన్స్ పంపించిన ఎమ్మెల్యే మీ దుబ్బాక ఎమ్మెల్యే. అందుకని ఒకసారి ఆలోచించాలి, పేదల కష్టం నా కష్టం అని నేను ఆలోచిస్తుంటే కొంతమంది రేపు ఓట్లు వచ్చినప్పుడు నోట్లు ఇచ్చి దుబ్బాకోళ్ళు గరీబోళ్ళు కదా డబ్బులు పంచుదాం, 500 కాకపోతే 1000, ఎక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా మీతో ఉండేటువంటి రఘునందన్ లాంటి నాలాంటి ఒక పేద బిడ్డ కోట్లేద్దాం ఒకసారి ఆలోచించుకోవాలి. చాలామంది మాట్లాడతారు ఏం చేసిండో అని, ఏం చేయందే రోడ్డు వచ్చిందా? మరి నాకంటే ముందు మంచి మంచి వాళ్ళు ఉన్నారు కదా, సిద్దిపేట ఒకరు, దుబ్బాక ఒకరు, హరీష్ రావు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, మరి అప్పుడు ఎందుకు రోడ్డు రాలే? 10 ఏళ్ళకోలే రోడ్డు ఎందుకు రాలే? నేను గెలిచినాకనే రోడ్డు ఎందుకు వచ్చింది అంటే అడగాలి, కొట్లాడాలి, మీ తరఫున ఎవరో ఒకరు మాట్లాడాలి. అడగకపోతే అవ్వ కూడా పువ్వ పెట్టదు. ఎందుకు రాలే రోడ్డు? అడిగేటోడు లేడు కాబట్టి రాలేదు. ఇవాళ చాలా మంది సన్నాయి నొక్కులు నొక్కుతారు, మేం చేసినాం మేం తెచ్చినాం, అరే నువ్వే తెచ్చినావు కదా, మరి ఇంతకుముందు ఎందుకు తెలియ 10 ఏళ్ళకోలే, నేను గెలిచి కొట్లాడినాకనే ఎందుకు వచ్చింది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. దయచేసి ఈ రెండింటి మధ్యలో తేడా మీరు గమనిస్తే ఎవరు పనిచేసేటోళ్ళు ఎవరు మనుషుల్ని మర్చిపోయే వాళ్ళు అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. మాకు సంబంధం లేదు, సూరంపల్లిలో గౌరవనీయులు ఎంపీ గారి మీద దురదృష్టవశాత్తు ఒక సంఘటన జరిగింది. మీ ఊర్లోకి వెళ్ళి కొంతమంది సోషల్ మీడియాలో రఘునందన్ రావే చెప్పించిండని చాలా పోస్టులు పెడతా ఉంటారు నా మీద. ఆఖరికి పోలీసులు కూడా చెప్పారు రఘునందన్కి సంబంధం లేదు, బీజేపీకి సంబంధం లేదు, వాడేవాడో తొందరపడి పొడిచిండని చెప్తే కూడా ఇంకా రఘునందనే చేసిండు రఘునందనే చేసిండు అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తాడు. రఘునందన్ కత్తుల్ని నమ్ముకోలే, రఘునందన్ మా అక్కాజెల్లెలను ఓట్లను ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాడు. మీరు ప్రేమ కొద్దీ గౌరవించి ఓట్లేస్తే ఎమ్మెల్యేగా గెలిచినని తప్ప గుండా ఇజం రౌడీ ఇజం కబ్జాలు చేసుడు సాటు సాటు కూర్చొని సోషల్ మీడియాలో అబద్ధాలు పెట్టుడు మా డిక్షనరీలో లేదు. అందుకని నేను కత్తులు పట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఓట్లేయమని అక్కా చెల్లె అని
గౌరవంగా మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడిగినను, చేసిన పని చెప్పుకొని అడుగుతున్నాను తప్ప దళిత బంధు రాదు, బీసీ బంధు రాదు, పెన్షన్లు రావు. ఏమొస్తుంది అంటే ఊర్లలోకి పొద్దుగాలు ఇవ్వగానే ఏమొస్తాయి, సార్కి ఏమి ఇష్టమో గమే వస్తాయి. పొద్దుగాలు 6 గంటల నుంచి రాత్రి 12 దాకా ఎప్పుడు కావాలన్నా జల్దీ దొరికేది ఏందక్క, ఏం దొరుకుతుంది? కడుపు నొప్పి లేదా డాక్టర్ రవి లేకపోతే ఊర్లే గోళీ ఇచ్చే తందుకు ఎవడు ఉండడు. కడుపు నొప్పి గోళీ దొరకదు దుకాణంలో, ఉప్పు దొరకదు, పప్పు దొరకదు. పొద్దుగాల 6 నుంచి మొదలుకుంటే రాత్రి 12 దాకా ఎప్పుడు కావాలంటే అప్పుడు మాత్రం రెడీగా దొరుకుతున్నాయి. ఏం దొరుకుతాయి? మరి అవి తాగి ఎట్లా పిల్లలు ఖరాబ్ అవుతున్నారు, ఎట్లా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి? మీ భర్తలు అవి తాగి మీ ఇంటికి వచ్చిన తర్వాత చేస్తున్న లొల్లు ఎంత అనేది ఒకసారి మా చెల్లెళ్ళు ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీకి పువ్వు గుర్తు కోటేసి నన్ను గెలిపిస్తే బీజేపీ పార్టీ ఒక ఇంటికి 2 పింఛన్లు ఇస్తుంది, ఖచ్చితంగా పువ్వు గుర్తును ఆశీర్వదించండి. నరేంద్ర మోడీ గారు, అంత పెద్ద మాయదారి రోగం కరోనా వస్తే చాలా మందికి నేను ఇందాక చెప్పినట్టు భార్యాభర్తలు ఒకరి ముఖం ఒకరు చూసుకోలేని పరిస్థితి ఉంటే, పైసలు ఉన్నోళ్ళేమో లక్షల లక్షల రూపాయలు పెట్టి పట్నం పోయి టీకాలు తెచ్చుకుంటుంటే, గరీబుల కోసం పేద ప్రజల కోసం ఒక్క రూపాయి ఖర్చు కాకుండా మీకు అందరికీ ఫ్రీగా టీకాలు ఇచ్చినటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ, పువ్వు గుర్తు పార్టీ. అంతేకాదక్క గుర్తుంచుకోవాలి, ఊర్లలో పని దొరకలేదని, కరోనా మాయదారి రోగం వచ్చి కష్టం వచ్చిందని ప్రభుత్వం గుర్తించినాక ఈ నెల దాకా ప్రతి ఒక్కంటికి 6 కిలోల బియ్యాన్ని ఫ్రీగా ఇస్తున్నటువంటి పార్టీ పువ్వు గుర్తు పార్టీ. ఈ నెలతోటి ఆ స్కీమ్ అయిపోవాలి. కానీ నరేంద్ర మోడీ గారు పేద ప్రజల పక్షపాతి కాబట్టి ఇంకొక 5 సంవత్సరాలు మనిషికి ఒక్కంటికి 6 కిలోలు ఫ్రీగా రేషన్ షాపుల ద్వారా బియ్యాన్ని ఇస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అందుకని దయచేసి పనిచేసేటువంటి పార్టీని, పనిచేసేటువంటి నాయకుల్ని దయచేసి ఎంకరేజ్ చేయండి. మాయ మాటలు చెప్తారు, బెదిరిస్తారు, కారు గుర్తు జెండా వేసుకోకపోతే బెదిరిస్తారు, పువ్వు గుర్తులో తిరిగితే బెదిరిస్తారు, పైసలు ఇస్తాం ఓట్లు వేయమని రకరకాలైనటువంటి ప్రలోభాలు పెడతారు అక్క. అందుకని దయచేసి ఒకసారి మంచిగా ఆలోచించి ఓటేసే కంటే ముందు కమలం గుర్తు కోటేసి గెలిపియమని మీ అందరినీ కూడా సవినయంగా వేడుకుంటూ, 3 సంవత్సరాల అవకాశం ఇస్తే మీ ఊర్లకు ఉన్నటువంటి 3-4 అవసరాలని మొట్టమొదటి ప్రాతిపదికగా పెట్టుకొని పూర్తి చేసినాం. భవిష్యత్తులో మళ్ళీ గెలిచిన తర్వాత అన్న పంచాయతీ అంతా కదే, అన్న కిందికి వెళ్ళి కేసీఆర్ వచ్చిండని లొల్లి పెడుతున్నాడు. మేము కేసీఆర్ మనుషులం కాదు. ఇంతకు ముందు